గొప్పగా చెప్పుకునేటువంటి దాంట్లో పింఛన్లు గతంలో చంద్రబాబు గారి హయాంలో కూడా పింఛన్లు ఇచ్చారు. మొదట అప్పుడు 200 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలకి పెంచారు స్టార్టింగ్లో. అయితే దాదాపు 4.5 సంవత్సరాలు కూడా అట్లాగే దాదాపుగా చివరి 3 నెలల ముందు ఈ 2000 రూపాయలు చేశారు. అది జగన్ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో డబ్బులు ఇచ్చారు. అప్పుడు 2000 ఇచ్చిన మాట కూడా వాస్తవం. అయితే ఆ డబ్బులు టైంకి అంటే అక్కడికి వెళ్ళి పంచాయతీ కార్యాలయాల దగ్గర తీసుకోవాలా, వాళ్ళు ఒక 3-4 రోజుల పాటు చేస్తుండేవాళ్ళు అక్కడ పార్టీ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే జగన్ వచ్చాక చేసిన మంచి పని ఏంటంటే రాజకీయపరమైనటువంటి సంబంధం లేకుండా నేరుగా వాలంటీర్లు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమం పెట్టుకొచ్చారు. తను రాగానే 2250 3000 అన్నటువంటిది దాన్ని దశల వారీగా పెంచుకుంటూ పోతాను అన్నటువంటి దాన్ని వినిపిస్తూ 2250 ఫస్ట్ ఏడాది, మొన్న 2500 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈ పెన్షన్ల డబ్బులు టైంకి అందడం అనేది ఇప్పుడు ఆగిపోయింది. తాజాగా జరుగుతున్నటువంటిది పెన్షన్లు టైంకి రావట్లేదు. ఈ నెలది క్రిందటి నెల అయితే అసలు ఫస్ట్ రోజున ఏది ప్రచారం ప్రతి ఏడాది చేసుకున్నట్టుగా ప్రచారం చేయలేదు, ఎందుకంటే డబ్బులు లేకపోవడం వల్ల. చివరికి మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంతో ఆగిపోయింది. ఇప్పుడు ఇవాళ వాలంటీర్లకైతే సన్మానం చేస్తే డబ్బులు చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి పెన్షన్దారులకైతే 25% మందికి మించి డబ్బులు రాలే, అనేక మందికి డబ్బులు రావట్లేదు. ఇవాళకి దాదాపుగా 7వ తారీఖుకి వచ్చేసింది. అంటే 7 రోజులైనా కూడా ఇంకా పింఛన్లు అందలేదు. ఇదివరకు 1, 2 మ్యాక్సిమం 3వ తారీఖు, ఇప్పుడు 7వ తారీఖు అయినా కూడా ఇంకా డబ్బులు రాలేదు. ఇంకా పింఛన్లు మేమేం చేయమంటారు అని అడుగుతున్నటువంటి పరిస్థితి అనేక చోట్ల వాలంటీర్లో ఉంది. వెళ్ళి వస్తున్నారు కూడా కొంతమంది, సచివాలయాలకు వెళ్ళి మరీ కూడా అడిగి వస్తున్నారు. సమాధానం లేదు. ప్రభుత్వం దాని మీద నోరు మీద పడదు. మొదటి రోజున 1వ తారీఖు మాత్రం ఇంకేముంది పింఛన్లు ఇచ్చేస్తున్నామంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో ప్రకటన పొద్దున్నీ సాయంత్రం దాకా కూడా ప్రచారం అంతా నడిచింది. తీరా చూస్తే ఆ డబ్బులు మాత్రం ఇక్కడ కనబడట్లేదు. ఏం జరుగుతోంది? ఇది ప్రభుత్వపు ఫెయిల్యూర్ అవుతుందా? ఈ పథకం కూడా పింఛన్లకు సంబంధించి డబ్బులు మళ్ళీ అమ్మఒడికి డబ్బులు వేస్తామంటున్నారు, వీళ్ళకి డబ్బులు వేస్తామంటున్నారు. అంటే సాధారణమైనటువంటి పేద ప్రజలకు సంబంధించి ఇచ్చేటువంటి పింఛన్, వృద్ధులకు సంబంధించినటువంటి పింఛన్ ఇట్లా లేట్ చేయడం ఎందుకు జరుగుతుంది? సమాధానం చెప్పేవాడు కూడా ఒక్కడూ లేకపోవడం అన్నటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి అతిపెద్ద ఫెయిల్యూర్.